హాయ్ అండి, మాయలకు స్వాగతం. ఈరోజు బనానా ఫ్రెంచ్ టోస్ట్ చేస్తా చూడండి. ముందుగా నేను బ్రెడ్ తీసుకున్నాను, మీరు ఏ బ్రెడ్ అయినా తీసుకోండి. బ్రౌన్ బ్రెడ్ ఏది ఉంటే అది, ఇంట్లో ఏది ఉంటే అది తీసుకోండి. నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు అరటి పండ్లు కట్ చేసుకొని వేసుకుంటా. ఫ్రెంచ్ టోస్ట్ అంటే ఎగ్ వేస్తారండి, నేను ఎగ్ బదులు అరటిపండు వేసుకుంటాను. అరటిపండు ప్లేస్లో మీరు ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోండి. నేనైతే అరటిపండు వేసేసుకుంటాను, రెండు తీసుకున్నాను. దీంట్లో 2 స్పూన్ బెల్లం వేసుకుంటాను. టూ స్పూన్స్ హనీ వేసుకుందాము. కొంచెం దాల్చిన చెక్క పౌడర్ వేసుకోండి, ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది వేసుకుంటే. ఇప్పుడు కాచి చల్లారిన పాలు 1 గ్లాస్ వేసుకుంటాను నేను 2 అరటిపండ్లకి. వేసుకొని వీటన్నిటిని మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత నెయ్యి అప్లై చేసేసుకుందాం మొత్తము. ఇప్పుడు బ్రెడ్ని ముందుగా బనానాని మిక్స్ చేసుకున్నాం కదా, దాంట్లోన డిప్ చేసేసుకుందాం మొత్తము రెండు సైడు. డిప్ చేసుకున్న బ్రెడ్ని ప్యాన్ పైన పెట్టేసుకుని హీట్ చేసేసుకుందాము. చూడండి, మళ్ళీ దీనిపైన నెయ్యి వేసుకుంటాను. నెయ్యి మీకు కావాలంటే బట్టర్ అయినా వేసుకోవచ్చు. కొంచెం స్టవ్ మీడియంలో పెట్టి కాల్చుకోండి. మెల్లగా తిప్పేసుకున్నాను, ఇప్పుడు మెల్లగా వేసుకోండి. చూడండి, ఇటు సైడ్ బాగా కాలింది, ఇంకో సైడ్ కాల్చుకుందాము. చూడండి, బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోయింది. దీనిపైన బనానా పెట్టేసుకుందాము. వేసుకొని హనీ వేసుకుంటాము. ఇప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టండి, బాగా ఇష్టంగా తింటారు. బ్రేక్ఫాస్ట్లో కూడా చేసి వండి తింటారు. చూడండి, రెడీ అయిపోయింది బనానా ఫ్రెంచ్ టోస్ట్. ఇది మా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.